ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా క్రీస్తునందు అత్యంత ప్రియులైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. గత కొద్ది కాలంగా అమూల్యమైన అతి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ గ్రంథ వాక్యాలు ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు అతి ప్రాముఖ్యమైనటువంటి మరొక అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నమ్మండి, బైబిలు చారిత్రాత్మకమైనది, బైబిలు ప్రవచనాత్మకమైనది, బైబిలు శాస్త్రీయమైనది, దీనిలో ఏ సందేహము లేదు. మొదటి ఎపిసోడ్లో చెప్పినటువంటి ఎన్నో అమూల్యమైన మర్మాలతో కూడినటువంటి అంశాలన్నీ కూడా ధ్యానిస్తూ ఉన్నాం. ఇంకా ఉన్నతమైనటువంటి విషయాలన్నీ కూడా, మర్మాలు కూడా, ఈ బైబిల్ యొక్క విజయ రహస్యాలు, పరలోకములో దాగి ఉన్నటువంటి మర్మాలు కూడా ధ్యానించబోతున్నాం. ఆహ్వానించండి మీ ఇరుగు పొరుగు వారిని, బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను. మీరు అన్ని పనులన్నీ చక్కబెట్టుకొని ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు వచ్చేటువంటి నిత్య జీవము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆహ్వానించండి మీ హృదయాల్లోకి, మీ ఇండ్లలోకి, మీ స్నేహితుల హృదయాల్లోకి పరిచయం చేయండి. మీరు స్వార్థ పని చేసిన వారు అవుతారు. ఇంతకన్నా గొప్ప ధన్యత ఏముంది? కనుక మహాజ్ఞాన గ్రంథము యొక్క అమూల్యమైనటువంటి వాస్తవాలు బయలుపరుస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు, ప్రార్థనాపూర్వకంగా వచ్చి విను, నీ జీవితంలో ఎన్నడూ మునిపెన్నడూ చూడనటువంటి అద్భుత కార్యాలు చూస్తావు. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నా ప్రార్థన విన్నపం ఏమిటంటే, త్వరలోనే మాచర్ల ప్రాంతంలో స్వస్తిశాల అనాథ వృద్ధుల ఆశ్రమం కట్టబోతున్నాం. స్థలం కోసం దేవుని ఎదుట, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. రాజులను మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నాడు దేవుడు. దేవుని వైపు చూస్తూ ఉన్నాం. మీరు ప్రార్థించండి, ప్రార్థిస్తే తప్పకుండా అద్భుతం జరుగుతుంది. స్థలం ఇప్పిస్తాడు అద్భుత రీతిగా. ఎండిన ఎముకలకు జీవాన్నిచ్చిన దేవుడు, మానవుడు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన దేవుడు, అదే మానవుడు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు ఈ కార్యం చేయలేడా? తప్పకుండా చేయగలడు, దానిలో నాకు ఏ సందేహము లేదు. మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ స్వస్తిశాల అనాథ వృద్ధుల ఆశ్రమ స్థలం కొరకు ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. అలాగే గ్రామాల స్వార్థ సేవా పరిచర్య కొరకు నమ్మకమైన బలమైన విశ్వాసము కలిగిన యువకులు కావాలి. దేవుని కొరకు త్యాగమైపోయేటువంటి, త్యాగం చేయగలిగినటువంటి విశ్వాసులు పరిచర్యలో మాకు కావాలి. అలాంటి వారుంటే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి, మన అంశంలోకి వెళ్దాం. ఈరోజు 2వ రాజుల గ్రంథం 2:19-22 వరకు నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్లో లిఖించబడినటువంటి మహా అద్భుతాల్లో ఇది మరొక అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా చేయటానికి సమర్థుడు అనడానికి నిదర్శనం ఇది. యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చబడి యేసుక్రీస్తు వలె జీవిస్తున్న వారి జీవితంలో దేవుడు చేసే అద్భుతాల్లో మహా అద్భుతం ఇది. ఆయన
నీ ఎడల నా ఎడల నా కొరకు నీ కొరకు మహా అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఈ ఎలీషా ఎవరంటే ఏలియా యొక్క శిష్యుడు. ఎలీషా ధనవంతుని కుటుంబంలో పుట్టినటువంటి వాడు, 12 అరకల వ్యవసాయం కలిగిన వాడు. ఎప్పుడైతే ఏలియాకు దేవుడు దర్శనమిచ్చి స్వరముతో మాట్లాడి నువ్వు వెళ్ళి ఎలీషాను అభిషేకించమన్నప్పుడు ఏలియా వెళ్ళి, రోషము కలిగిన ఏలియా వెళ్ళి, దేవునికి నమ్మకంగా జీవించిన ప్రవక్త అయిన ఏలియా వెళ్ళి దేవుని మాట ప్రకారం ఎలీషాను అభిషేకించటం అనేది జరిగింది. అప్పటి నుంచి ఏలియాకు ఎలీషా శిష్యుడుగా కొనసాగుతూ దేవుని యొక్క జ్ఞానమును పొందుకుంటూ ఆయన గురువైన ఏలియా యొద్ద శిష్యరికం చేస్తూ వినయ విధేయతలు, సాత్వికము, యథార్థత, మారు మనసు, విశ్వాసము, దేవుని యందు భయము, భక్తి, దేవునితో ఎలా పెనుగులాడాలి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు. అలాంటి ప్రవక్తే ఈ ఎలీషా. తన గురువైన ఏలియా యెహోవా ఆత్మచేత ప్రపంచ చరిత్రలో అద్భుతమైన 7 అద్భుత కార్యాలు చేయగలిగితే, ఈయన ఆ ఏలియా యొక్క శిష్యుడైన ఎలీషా దేవుని ఆత్మచేత 14 రికార్డెడ్ మిరాకిల్స్, ఊహల కందని అద్భుతాలు చేయగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఎరికో పట్నం గురించినటువంటి వివరణ చెప్తా ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి ఎలీషాతోటి ఆ ఊరి జనాంగం అంతా కూడా కూడి వచ్చి, అంతకుముందే తెలుసు ఏలియా గురించి, ఎలీషా గురించి, వారందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నారు ఎలీషాకి. ఏమని, అయ్యా ఈ ఎరికో పట్నం చూస్తున్నావు కదా, చూడటానికి చాలా రమ్యంగా ఉంది, సిరి సంపదలతో తొలతొగుతుంది, పచ్చని పొలాలు, చెట్లు, మనుషులు కూడా చాలా బాగున్నారు, అయితే ఈ రమ్యమైన ఎరుకో పట్టణానికి ఒకటి కొదువుగా ఉందయ్యా. అదేంటంటే, ఈ ఎరుకో పట్టణములో ప్రవహిస్తున్న ఈ నది యొక్క నీళ్లు చెడిపోయి ఉన్నాయి. ఈ నీళ్లు త్రాగిన వారు రోగాల పాలవుతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారు, చివరికి మరణానికి దారితీస్తుంది. చరిత్రకారు ప్రకారం ఏంటో తెలుసా, ఆ ఎరుకో పట్నం నది యొక్క నీళ్లు తాగినటువంటి గర్భిణీ స్త్రీల యొక్క గర్భస్రావం జరిగి చివరికి మరణానికి దారితీస్తుందని చెప్పి ఫ్లావియస్ జోసెఫ్ అనేటువంటి యూదుల చరిత్రకారుడు తెలియచేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవును ఆ ఊరు చూడటానికి బాగానే ఉంది, రమ్యంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, కానీ మనిషికి జీవాన్నిచ్చే, మనిషికి దాహార్తిని తీర్చే అతి ముఖ్యమైన వనరైన నీరు చెడిపోయి ఉంది. నీరు అస్వస్థకు గురి అయింది, తాగేటువంటి ప్రతివాడు కూడా రోగ్రస్తుడవుతున్నాడు, మరణాన్ని చవిచూస్తూ ఉన్నాడు. ఇలాంటి దానికి పరిష్కారము ఎలీషా యొద్దనే దొరుకుతుందని తెలుసుకున్నటువంటి ఆ గ్రామస్తులందరూ కూడా ఆయన యొద్దకు వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నారు. అయ్యా నీ గురించి మాకు తెలుసు, నీవు నమ్మిన దేవుడు మహా గొప్ప దేవుడని, మహాసమర్థుడని మాకు తెలుసయ్యా, ఈ మాకున్న ఈ సమస్యను తీర్చగలిగిన వాడు నీ ఒక్కడికే సాధ్యమని మీ యొద్దకు వచ్చి మనవి చేసుకుంటున్నామయ్యా అని చెప్పినప్పుడు, మీరు వెళ్ళి క్రొత్త పాత్రలో ఉప్పు వేసుకొని నా యొద్దకు తీసుకురండి అనగానే వారు తీసుకొని వచ్చారు. ఆ తీసుకొని వచ్చినటువంటి క్రొత్త పాత్రలోని ఉప్పుని ఆ నది యొద్దకు తీసుకెళ్లి ఎలీషా ఆ నదిలో కలపగా ఆయన యెహోవా నామం పేరిట ప్రార్థన చేసి ఆ నదిని ఆశీర్వదించాడు. ఇదిగో యెహోవా నామములో ఇప్పుడే ఈ నది నీళ్లు చెడిపోయిన ఈ నది నీళ్లు, కంపు కొడుతున్న ఈ నది నీళ్లు స్వస్థపరచబడునుగాక అని ప్రార్థన చేయగానే, ఎంతనే ఎప్పుడైతే యెహోవా నామం పేరిట ఆ పాత్రలోని ఉప్పు ఆ నీళ్ళలో కలిపాడో అవి శుద్ధి అయిపోయాయి, మరణములో నుంచి జీవములోకి వచ్చాయి. నేటికిని అవి ఆ ఎరుకో పట్న వాసులందరికీ కూడా మంచి నీరుగా ఉంది. ఆ నీరు తాగే వాళ్ళందరూ కూడా శుద్ధులవుతూ ఉన్నారు, రోగులు స్వస్థపడుతూ ఉన్నారు,
మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి వస్తుందని చరిత్రకారులు ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఎరికో పట్టణం గురించి చారిత్రాత్మకమైనటువంటి వివరణ ఇవ్వాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఈ ఎరికో పట్టణం యొక్క వాస్తవ గాథ? ఇది ప్రపంచంలో అతి ప్రాచీనమైన పట్టణాల్లో ఒకటిగా చెప్పుకోదగినది. ఇది సముద్ర మట్టానికి 1000 అడుగుల దిగువన ఉన్నటువంటి పట్టణము. చాలా లోయ మాదిరిగా ఉండేటువంటి పట్టణం. లక్షల మంది జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ బైబిల్లో ఈ ఎరికో పట్టణము గురించి అనేకమైనటువంటి సందర్భాల్లో రాయటం అనేది జరిగింది. ఎందుకంటే బైబిల్లో అద్భుతమైనటువంటి కార్యాలు ఈ ఎరికో పట్టణంలో జరిగాయి. అందుకనే ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ ఇతర ఆసక్తి కలిగిన వారు ఎరికో పట్టణాన్ని చూడటానికి వస్తున్నారంటే బైబిల్లో దానికి ప్రాధాన్యత ఉంది అని అర్థం చేసుకున్నారు గనుక. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో ఆ చెడిపోయిన నది నీరు బాగుపరచబడ్డాయి, స్వస్థపరచబడ్డాయి. అలాగే ఒకవేళ నీవు కూడా పైకి చూడటానికి బాగానే ఉన్నావు, గంభీరంగా ఉన్నావు, అందంగా ఉన్నావు, బాగా మాట్లాడుతున్నావు, లోపల హృదయం అనేటువంటి గని లోపల అంత పాప స్వభావంతో కుళ్ళు, కుచిత, అసూయ, ద్వేషము, పగ రగిలిపోతున్నావేమో. గలతీ పత్రిక 5:19 ఉంది, శరీర కార్యములన్నీ కూడా అక్కడ లిఖించబడ్డాయి. మానవ స్వభావం పాపముతో నింపబడి ఉన్నది, మానవ తలంపులన్నీ కూడా చెడు తలంపులే అని దేవుడే స్వయంగా తెలియచేస్తా ఉన్నాడు. ఆ ఎరుకో పట్నం మాదిరిగా నువ్వు కూడా పైకి చూడటానికి బాగానే ఉండొచ్చు, కానీ నీ హృదయాంతరంగము పాపముతో గూడు కట్టుకొని చెడిపోయి ఉంది. ఇప్పుడు బజారును వెళ్తూ ఉండగా అనుకోని రీతిగా ఆ బురద వచ్చి మన మీద పడిందనుకోండి, చొక్కా మీద ఏం చేస్తాం? అలాగే ఉంచుకుంటామా? అలాగే తిరుగుతామా? వాసన కొడుతూ ఉంటుంది, చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇంటికి వెళ్ళి విడిచి శుభ్రంగా సరుపులో నానబెట్టి సబ్బుతో వాష్ చేసుకుంటావు. మరి నీ హృదయంలో ఉన్న పాపం పోవాలంటే ఏం చేయాలి? యేసయ్య పరిశుద్ధ రక్తంలో కడగబడాలి. యేసయ్య రక్తానికి ఆ శక్తి ఉంది. నీ పాప విమోచన చేయగలిగినటువంటి రక్తము ఎవరిదయ్యా అంటే అది ఒక్క యేసయ్య రక్తమే. అందుకనే శ్లోకాల్లో కూడా ఉంది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణమావశ్యకం, తదరక్తం పరమార్థేన పుణ్యదాన బలియాగం. మనుషుల యొక్క పాపాలు పోవాలి అంటే పరలోకము నుంచి దేవుడే దిగిరావాలి. ఆ దేవుని యొక్క పరిశుద్ధ రక్తమే చిందించబడాలి. పశువుల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, గేదెల ఎడ్ల యొక్కయు రక్తము మానవుని పాపము పరిహరించదు, కానీ పరిశుద్ధుని యొక్క రక్తమే పరిహరిస్తుందని చెప్పి ఆనాడు మన పూర్వీకులు, యాజకులు, పూజారులు అందరూ కూడా తెలుసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఎప్పుడైతే వారు వచ్చి మొరపెట్టుకున్నారో వారి మొర విన్నటువంటి ఎలీషా యెహోవా నామంలో ప్రార్థన చేయగా ఆ చెడిపోయిన నది నీళ్లు బాగు చేయబడ్డాయి. ఇక్కడ ఎందుకు ఈ ఎరికో పట్టణం గురించినటువంటి ఇంత ప్రాధాన్యత ఉన్నదంటే ఎరికో పట్టణంలో చాలా సంఘటనలు జరిగాయి. ఒకటి, ఏలియా కాలంలో ప్రవక్తల మఠం ఎరికో పట్టణంలోనే ఉంది. మంచి సమరయుడు గురించినటువంటి ఉపమానము కూడా అక్కడే జరిగింది. అలాగే మీనాల చరిత్ర గురించినటువంటి ఉపమానం యేసయ్య చెప్పింది కూడా అక్కడే. అలాగే పుట్టి జక్కయ్య గురించినటువంటి వాస్తవ చరిత్ర కూడా ఎరికో పట్టణంలోనే జరిగింది. అలాగే యెహోషువ దేవునికి మొరపెట్టగా ఎరికో కోట గోడలను కూల్చగలిగాడు. ఇన్ని చారిత్రాత్మకమైనటువంటి వాస్తవాలు ఈ ఎరికో పట్టణంలో జరిగాయి కనుకనే బైబిల్లో ఇంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంత ప్రాధాన్యత ఇవ్వబడినటువంటి బైబిల్ యొక్క పట్టణము ఈనాడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పట్టణము చూడటానికి బాగానే ఉంది, కానీ పట్టణము యొక్క నీళ్లు చెడిపోయి ఉన్నాయి. నీళ్లు దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు, నీ హృదయానికి సాదృశ్యమై ఉన్నది. ఒకవేళ నీ హృదయాంతరంగము చెడుతో కప్పబడి, చెడుతో వాసన కొడుతూ, దుర్వాసన కొడుతూ, నీవు పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ నీ చూపులు, తలంపులు, మాటలు, క్రియలు అన్నీ కూడా చెడిపోయి ఉన్నాయేమో, పాతాళానికి సమీపమై ఉన్నావేమో,
నరకానికి పాత్రుడిగా అవబోతున్నావేమో నీ పాప స్థితిని బట్టి, నీ పాప జీవితాన్ని బట్టి. కనుక నిన్ను నీ పాప స్థితిని బాగు చేయగలిగిన యేసయ్య దగ్గరికి వస్తే, వారు వచ్చారు, ఎరికో పట్టణస్థులు ఎలీషా దగ్గరికి వచ్చారు, మొరపెట్టుకున్నారు, వారి పరిస్థితిని చెప్పుకున్నారు వినయముతో, సాత్వికముతో. దేవుని నామంలో ప్రార్థన చేశాడు, స్వస్థపరిచాడు. ఈనాటికి కూడా వీడియో క్లిప్పింగ్ చూపిస్తాం. ఎరికో పట్టణం యొక్క ఈ ఎలీషా ఎక్కడైతే ప్రార్థన చేసి అన్నిటిని స్వస్థపరిచాడో దాన్ని ఎలీషా స్ప్రింగ్ అంటాం. ఇప్పటికి కూడా ఉంది, చూడండి మీరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని మనం ఒకరి జీవితంలో అన్వయించుకోవచ్చు. ఎవరు ఆయనంటే, ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ధనవంతుని కుటుంబంలో జన్మించాడు. అష్ట ఐశ్వర్యాలు కలిగినటువంటి వాడు, అందచందాలు కలిగినటువంటి వాడు. 16 సంవత్సరాల వయసులోనే క్రికెట్ అనేటువంటి ఆ యొక్క గేమ్లో మహాప్రావీణ్యుడయ్యాడు. డబ్బులు ఇచ్చలవిడిగా వస్తున్నాయి, ఇచ్చలవిడిగా జీవించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన జీవితంలో తన అన్న అయినటువంటి జార్జ్ రోగగ్రస్తుడై మంచాన పడి మరణిస్తాడు. దాన్ని చూసినటువంటి ఈయన చలించిపోతాడు, వేదన చెందుతాడు. అయ్యో, మానవ జీవితం ఇంతేనా? మనం వయసున్నంతకాలం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, కాదు ఇది కాదు అని చెప్పి ఆధ్యాత్మికమైన జీవితమే శాశ్వతమైందని గ్రహించినటువంటి ఆయన డిఎల్ మూడీ గారి యొక్క ప్రసంగాలకు ప్రభావితుడై ఆకర్షితుడై తన జీవితాన్ని యేసయ్యకు అంకితం చేసుకొని ఉన్న యావదాస్తిని అమ్మి పేదలకిచ్చి కట్టుబట్టలతో చైనా దేశానికి వెళ్ళి చైనా భాష నేర్చుకొని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అన్య మతాచారాలను గనక అక్కడ గనక ప్రకటిస్తే శిరఛేదన చేసేటువంటి చైనా కమ్యూనిస్టు దేశంలో ఈయన బహుధైర్యంగా బహువిశ్వాసముతో దేవుని పట్ల అపారమైన నమ్మకంతో బయలుదేరి వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? దేవుని వాక్కుల చేత పట్టబడ్డాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని చేత ఆత్మ చేత ప్రేరేపించబడి ఆయన తన జీవితాన్ని యేసయ్య సేవకులకు అంకితం చేశాడు. కమ్యూనిస్టు రాజ్యమైన చైనా దేశానికి వెళ్ళి యేసు సువార్తను ప్రకటించి ఆ కమ్యూనిస్టు దేశంలో యేసు క్రీస్తు యొక్క ఉజ్జీవ జ్వాలగా ఒక కరిగిపోయే కొవ్వెత్తులాగా పనిచేసి, యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య ఈ లోకానికి రక్షకుడు, యేసయ్య సృష్టికర్త, నిజమైన దేవుడు అని చెప్పి బహుధైర్యంగా విశ్వాసంతో ప్రకటించిన మహాస్వార్త యోధుడు ఆయనే చార్లెస్ టీ స్టాడ్. ఈయన ఇంగ్లాండ్ దేశంలో ఒక ఉన్నతమైనటువంటి ఫ్యామిలీలో జన్మించినటువంటి యువకుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవును నిజమే. ఈ రోజుల్లో కూడా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు చూడటానికి చాలా బాగుంటున్నారు, గంభీరంగా ఉంటున్నారు, కానీ వారి జీవితము, వారి హృదయం అంతా కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. వర్ణించటానికి వీలు లేనటువంటి పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మనిషి యొక్క తలంపులన్నీ కూడా వ్యభిచారపు తలంపులే, మోహపు చూపులే, ఆ పాపపు మాటలే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఈ రోజున యూత్ కానీ చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎలా ఉన్నారంటే, చుట్టానికి బాగానే ఉన్నారు కానీ తమ హృదయం చెడిపోయింది. దేవుని యొద్దకు వచ్చినట్లయితే నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది, నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి చెడుగు కడిగివేయబడుతుంది. నీ చెడు జీవితానికి ఈ రోజున యూత్ సోషల్ మీడియాకి ఎఫెక్ట్ అయిపోయి చూడకూడనటువంటి దృశ్యాలన్నీ చూసి దానికి ఎడిక్ట్ అయిపోయి బానిసలుగా దానిలోంచి బయటికి రాలేని స్థితిలో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. హత్యలు చేయటానికి కూడా వెనకాడటంలా. కానీ ఈ ప్రపంచంలో ఏ మానవుడు, ఏ పండితుడు కూడా నీ హృదయంలో ఉన్న పాపపు ఆలోచనను తీసివేయలేలే కానీ, కడిగివేయలేలే కానీ, ఒక ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీ పాప రోత హృదయాంతరంగమును కడగలిగినవాడు. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి విషయం నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొండ మీద యేసుక్రీస్తు వారు ప్రసంగం చేసేటప్పుడు
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఇక్కడ ఆ ఎరికో పట్టణస్థులు ఆ ఎలీషా అడిగినట్లు కొత్త పాత్రల్లో ఉప్పు తీసుకుని వచ్చారు. ఈ రోజున ఉప్పు యొక్క అతి మధురమైనటువంటి లక్షణాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో యేసుక్రీస్తులో కలిగి ఉన్నటువంటి మ్యాక్సిమం సుగుణాలన్నీ కూడా ఉప్పులో ఉన్నాయి. ఉప్పు నాలుగు రకాలుగా మనిషికి మేలు చేస్తూ ఉంది. ఒకటి, ఉప్పు రుచినిస్తుంది, ఉప్పు లేని కూర చప్పదనం అన్నాడు. అవును, ఉప్పు ఉంటేనే ఎంత శ్రేష్టమైనటువంటి వంటకం చేసినా దానికి రుచి రాదు. నీ నాలుకకు రుచి తెలియాలంటే అది ఉప్పు ద్వారానే తెలుస్తుంది. కనుక ఉప్పు రుచినిస్తుంది. యెహోవా ఉత్తమమైన రుచి చూచి తెలుసుకొనుడి. అవును, ఆయన చాలా మంచివాడు. నీ పాప రోత జీవితాన్ని కడిగి పరిశుద్ధపరచగలిగినవాడు, నీ వ్యాధి రోగములను స్వస్థపరచగలిగినవాడు, నీ దారిద్ర పేదరిక స్థితిని మార్చగలిగినవాడు, నీకున్నటువంటి సమస్తమైనటువంటి బలహీనతల నుంచి విడుదలనివ్వగలిగినవాడు ఆయన ఒక్కడే. ఆయన నీ కొరకు నా కొరకు రుచిగా మారినటువంటి వాడు ఆయన. రెండవ లక్షణం, అది భద్రపరుస్తుంది. అవును, ఉప్పు ఏ వస్తువైనా చెడిపోకుండానట్లు భద్రపరుస్తుంది. అలాగే యేసయ్య తాను సృష్టించుకున్న ఈ జనాంగం అంతటిని కూడా తన హస్తాల కింద భద్రపరచాలని ఎల్లప్పుడూ కాంక్షిస్తూ ఉంటాడు. అవును, ఆయన యొక్క కనుదృష్టి అంతా కూడా తన బిడ్డల మీదే. తన బిడ్డలు ఈ సాతాను యొక్క అపవాది యొక్క కబంధ హస్తాల్లో వెరికించబడకూడదు, బంధించబడకూడదు అని చెప్పి ఎప్పుడు కూడా వారి హృదయాల్లో ఉండి ఆలోచన చెప్తూ ఉంటాడు. ఆయన భద్రపరిచేటువంటి దేవుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మూడవది, ఉప్పు యొక్క లక్షణము, ఉప్పు కరిగిపోతుంది నీళ్ళల్లో వేస్తే. అవును, మనందరి కోసం బలైపోయినటువంటి వాడు ఆయన. మనందరి కోసం కొవ్వొత్తిలాగా ఉప్పులాగా కరిగిపోయినటువంటి వాడు. ఆ సిలువ త్యాగం మనందరి కోసమే. నీ స్థానములో, నా స్థానములో, మనందరి స్థానములో ఆయన మనకు బదులుగా సిలువ మరణాన్ని పొంది నిన్ను నన్ను పరలోక రాజ్య వారసులుగా చేశాడు. అందుకనే ఉప్పులో యేసయ్య యొక్క గుణం ఉంది. మూడవది ఏంటయ్య అంటే, ఉప్పు నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది. అలాగే నిలువెల్ల మన కోసం కరిగిపోయాడు. ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థ కలుగుతుంది. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు పాప విమోచన కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు కొండ మీద ప్రసంగం మీద అమూల్యమైనటువంటి ప్రసంగం. ఆ ప్రసంగాన్ని చూసినటువంటి మహాభక్తులు, మహాపురుషులు అన్నటువంటి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయి యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని లోకానికి చాటి చెప్పారు. యేసుక్రీస్తు యొక్క బోధలు ప్రపంచ మానవాళికి శాంతిని సమాధానాన్ని ఇస్తాయని చెప్పి మదర్ తెరీసా చెప్పింది. మన జాతిపితే అయినటువంటి మహాత్మా గాంధీ గారు కూడా ఇన్స్పైర్ అయి చాటి చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుగోది ఏంటో తెలుసా? ఉప్పు యొక్క నాలుగో లక్షణము, ఉప్పు చాలా తెల్లగా ఉంటుంది, వైట్గా ఉంటుంది. అవును, దేవుడైన మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడు ఆయన. నేను పరిశుద్ధున్నై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు. అవును కదా, ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి జీవిస్తామో తప్పకుండా మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. యోబు యొక్క జీవితము నిష్కలంకంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, యథార్థంగా ఉంది కనుకనే తన జీవితంలో పోగొట్టుకున్న దానికి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అవును, కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉప్పు తెల్లగా ఉంది, మరి నీ జీవితం ఎట్లా ఉంది? ఉప్పు వలె ఉందా? దేవుడు చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు వలె ఉండాలి. దేవుని యొక్క లక్షణాలు కలిగి జీవించినప్పుడు నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడతావు, దేవుని మహిమను చాటగలుగుతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉన్నా ఈ ప్రార్థనలు ఏకీభవించు, తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా నాకు నమ్మకం ఉంది, దేవుడు నిన్ను స్వస్థపరచగలడు, నీ వ్యాధి రోగములను విడుదల చేయగలడు,
నీ పాప రోత జీవితాన్ని కడిగి శుద్ధీకరించగలడు. మరణశయ్య మీద ఉన్నా కూడా నిన్ను లేపగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. సజీవుడా, జీవాధిపతి, జీవానికి కర్త, పరలోకమందున్న మా తండ్రి, ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠంగా చేసుకున్న దేవుడా, యథార్థవంతులను బలపరచుటక యెహోవా కను దృష్టి భూలోకమంతట సంచారము చేస్తుందన్నావు దినవృత్తాంతుల గ్రంథములో. అయ్యా, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేయనన్నావు. ఈ టీవీ ముందు కూర్చొని స్వచ్ఛమైన శ్రేష్టమైన అమూల్యమైన పరలోక వర్తమానాలు వింటున్న ఈ బిడ్డలందరినీ కూడా చూస్తున్నారు నాయన. వారు ఏ స్థితిలో ఉన్నా పాప రోత జీవితాలను కడిగి శుద్ధీకరించండి. ఎరుకోపట్నం యొక్క నది నీళ్లను ఏ విధంగా అయితే శుద్ధీకరించావో వారి హృదయాంతరంగమును శుద్ధీకరించండి. నీ బిడలుగా నీ సేవకులుగా చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే భయంకరమైన వ్యాధి రోగములతో బాధపడుతున్నారో ఇప్పుడే మీ శక్తిని రిలీజ్ చేస్తున్నాము నాయన. అయ్యా, మీ ప్రభావాన్ని రిలీజ్ చేస్తూ ఉండగా నాయన వారిని ముట్టి స్వస్థపరచమని. యెహోవా దేవా, ఎండిన ఎముకలకు జీవాన్నిచ్చిన దేవా, అయ్యా విశ్వాసముతో బలమైన నమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉండగానైనా వారి మీదకి మీ శక్తిని పంపించి ఇప్పుడే మరణశయ్య మీద ఉన్నవారిని లేపుతున్నారు. భయంకరమైన వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ ఉన్నారు. మారు మనసు లేని వారికి మారు మనసు ఇస్తున్నారు. కఠిన బారిన హృదయాలను మాంసపు ముద్దలాగా తయారు చేస్తున్నారయ్యా, సాధువులుగా తయారు చేస్తున్నారు. అయ్యా, నేను చూస్తూ ఉన్నాను అయ్యా, మా ప్రార్థన ఆలకిస్తున్నారు. అందుని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించిన ఆయన నీ వైపు చూస్తున్నారో వారందరినీ స్వస్థపరిచినందుకు, పరిశుద్ధపరిచినందుకు, పాపం నుంచి విడుదల చేసినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మా మే గాడ్ బ్లెస్, మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. థ్యాంక్ యూ.